నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఈ రోజు ఏంటో కొత్త కొత్త పదాలు వస్తున్నాయి నాకు. తెలుగు ఉచ్చారణ అంటే తెలుగులో కూడా స్పష్టత, ఆ పదాలు పలకడము అండ్ ఇదంతా నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఫ్లో అనేది, ఫ్లో బాగుంది అన్నప్పుడు మీరు అన్నారుగా ఈ గ్రీన్ కలర్ మహత్యం అని. ఏంటి గ్రీన్ కలర్ మహత్యం? సో అసలు ఖచ్చితంగా అంటే ఇది ఏదైనా అన్నారంటే ఫస్ట్ తెలియాలి మనకి. అది నాకు ఒక్కదానికి తెలిసేదానికన్నా నాతో పాటు వ్యూస్ అందరికి తెలిస్తే ఉపయోగపడుతుందేమో అని నేను అడిగేది. ఏంటి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటే అలా ఉంటుందా? అలా అయితే రోజు గ్రీనే వేసేసుకుంటా చెప్పండి. అదే కదా అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కలర్కి ఒక ఎనర్జీ ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఎవరైనా వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే సంథింగ్ ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది మనకి. ఆ వ్యక్తిని చూసినా, ధరించినటువంటి ఆ తెలుపు రంగు దుస్తు ధరించినటువంటి వ్యక్తులకు కూడా ఆ ప్రశాంతత అనేటువంటి వస్తుంది. ఎందుకు అంటే, వైట్ అనేటువంటిది చంద్రుడికి సంబంధించినటువంటిది. చంద్రుడు ప్రశాంతతకు కారకుడు, కూల్నెస్కి కారకుడు. ప్రశాంతంగా ఉండాలి, కూల్గా ఉండాలి, ఈ తత్వానికి కారకుడు అవుతాడు చంద్రుడు. అందుకని ఆ ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది. రైట్. ఇంకా రెండవది ఏంటంటే, ఒక్కొక్క కలరు జనరల్గా వాళ్ళ జన్మజాతకాన్ని బట్టి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు. దాన్ని ఎలా డిసైడ్ చేస్తామంటే, జాతచక్రంలో ఏ ప్లానెట్, మనకు మొత్తం నవగ్రహాలు కదా, నవగ్రహాల్లో రెండు ఛాయాగ్రహాలు, రాహుకేతులు ఛాయాగ్రహాలు, నార్మల్గా రవి నుంచి శని వరకు సప్తగ్రహాలు. ఈ గ్రహాల్లో ఏ ప్లానెట్ అయితే మీకు మంచి పోర్ట్ఫోలియోస్ కలిగి ఉండి, ఏ ప్లానెట్ అయితే బాగుందో, ఏ ప్లానెట్ అయితే లాభాన్ని ధనాన్ని అదేవిధంగా లక్ష్మీ స్థానాల్లో ఉందో, ఆ రంగుకు సంబంధించిన వస్త్రం వేసుకున్నట్లయితే ఇంపార్టెంట్ వర్క్స్ అంటే ఏంటో, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం లేకపోతే ఒక పెళ్లి చూపులు జరుగుతున్నాయి ఉదాహరణకి, లేకపోతే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే వ్యక్తికి కలుస్తున్నాం, అలాంటప్పుడు మీ యొక్క మానసిక పరిస్థితి, మీ యొక్క స్థితి బాగుండడానికి అలా ఎంచుకుంటారు. అదొక ఎత్తు. రెండవది ఏంటంటే, ప్రతి రంగుకి ఒక ప్లానెట్ ఆధిపత్యం ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ కలర్ వేసుకున్నారు, గ్రీన్ కలర్కి ఎవరు ఆధిపత్యము అంటే బుధుడు. బుధుడు బుధుడుకున్నటువంటి తత్వం ఏంటి జ్యోతిష్శాస్త్రంలో అని చెప్పి చూసినట్లయితే, బుధుడు వాక్కు కారకుడు, వాగ్ధాటికి కారకుడు, ఉచ్చారణకి కారకుడు, అదేవిధంగా క్రియేటివిటీ సంబంధించినటువంటి వాటిలో ముఖ్యంగా రైటింగ్ స్కిల్స్ కారకుడు. ఈ రైటింగ్ స్కిల్స్, వాక్కు, ఉచ్చారణ, వాగ్ధాటి వీటికి కారకుడు కాబట్టి ఆ ఎనర్జీ ఆ కలర్ని ఆవహించుంటుంది. సో ఎవరైనా సరే చూడండి, చిన్నపిల్లలకు కొంతమందికి సరిగ్గా మాటలు రావు, లేకపోతే సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నప్పుడు గ్రీన్ కలర్ ఎక్కువగా కనుక వాళ్ళు వాడినట్లయితే బాగుంటుంది. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే, బుధుడు బాగుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి, బుధుడు బాగోకపోతే అంతంత మాత్రం చేస్తే వస్తాయి రిజల్ట్స్. ఓకే, నాకు బుధుడు బాగున్నాడా జాతకంలో బహుశా బాగుండి ఉండొచ్చు. అందుకనే బుధుడు బాగుంటేనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ కమ్యూనికేషన్ రంగాలు, ఈ మీడియా, ఇవందరూ కూడా బుధుడు బాగున్న వాళ్ళే ఈ రంగాల్లో రాణిస్తారు. అదర్వైజ్ రాణించలేదు, కమ్యూనికేట్ చేయగలగాలి కదా. మీరేంటంటే ఒక యాంకర్గా ప్రజలకి, గెస్ట్కి మధ్యలో ఉంటారు, మీరు కమ్యూనికేట్ చేస్తుంటారు. అంటే ప్రజల యొక్క క్వశ్చన్ ఏంటి అనేదాన్ని మీరు గెస్ట్ని అడుగుతూ ఉంటారు. గెస్ట్ని అడిగి గెస్ట్ ద్వారా ప్రజలకు అందజేస్తుంటారు. యువర్ మీడియేటర్, బుధుడు మీడియేటర్ యాక్చువల్గా. ఆ పర్టికులర్ పొజిషన్లో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ ఉపయోగపడతాడు. అదే ఇప్పుడు పోలీసులు ఉన్నారనుకున్న, పోలీసు వ్యవస్థలో ఉన్న వాళ్ళు బుధుడు తీసుకుంటే సరిపోదు. ఎందుకంటే అది కుజుడు ఎనర్జీ, మార్స్ ఎనర్జీ, ఎవరికి ఏది కావాలో వాళ్ళు తీసుకుంటే ఇంకా బాగా పనికి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ట్రావెలింగ్ రిలేటెడ్ సంబంధించింది ఉంది, దాంట్లో బాగా దాంట్లోనే ఉండి ఇంకా దాంట్లో బాగా రాణించాలి, వైట్ డ్రెస్సెస్ బాగా కలిసి వస్తాయి. ఓకే, అలా కాకుండా కొంతమంది రాజకీయ పరంగా బాగా కలిసి రావాలనుకుంటున్నారు, అనుకుంటున్నారు కాషాయము లేదా రెడ్ కలర్. రెడ్ కలర్ ఇస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇస్తుంది. మీరు గమనించండి, రెడ్ కలర్ వేసినప్పుడు ఎనర్జెటిక్గా ఉంటుంది మనిషికి, సంథింగ్ ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది రెడ్ కలర్ వేసినప్పుడు. అంటే ఏదో తెలియని స్ట్రెంగ్త్ ఇస్తుంది. నాకు ఎందుకు రెడ్ అంత సెట్ కాదు. సెట్ కాదంటే మీ జన్మజాతకంలో మార్స్ అండ్ సన్ పొజిషన్ సరిగా లేకపోవచ్చు, మీకు మెర్క్యూరీ పొజిషన్ బాగుండొచ్చు, అట్లా అనమాట. బ్లూ చాలా బాగుంటుంది నాకు. బ్లూ బాగుంటుంది ఎందుకంటే మీకు గురువుతో కలిసి ఉన్నాడు కదా శని, చాలా బాగుంటుంది. అందుకే నేను మీకు లాస్ట్ టైం ఆ నీలం సంబంధించి మాట్లాడుతున్నాను వీడియో. నీలం సంబంధించి, ఎందుకంటే బ్లూ శనికి సంబంధించి. అయితే ఇక్కడ ఏంటంటే, బ్లూ విషయంలో మాత్రం చాలా రేర్గా అది
బాగుంటుంది, అందరికి సెట్ కాదు. బ్లూ ఒకటి, బ్లాక్ ఒకటి. ఎందుకంటే బ్లూ బ్లాక్ సెట్ అవుతే రెడ్ ఒక్కొక్క రోజు సెట్ అవుతుంది. అది అట్లా, ఎందుకంటే బ్లూ బ్లాక్ ఎవరికి సెట్ అవుతుంది అంటే వాళ్ళ జన్మజాతకాలలో శని బాగుంటే వాళ్ళకి బ్లూ బ్లాక్ సెట్ అవుతుంది. ఎవరికైతే బ్లూ బ్లాక్ సెట్ అవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పొచ్చు వాళ్ళు ఐరన్ బిజినెస్ చేయొచ్చు అని చెప్పొచ్చు. బ్లూ బ్లాక్ సెట్ అవుతుందండి, నాకు ఎవరైనా అన్నారు బాగా కలిసి వస్తుందని అన్నారు. బాబును ఐరన్, ఆయిల్, పెట్రోల్ బంక్స్ లేకపోతే ఎనీథింగ్ ఐరన్ సంబంధించిన. ఐరన్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే, నాకు చాలామంది కాల్స్ మాట్లాడుతుంటాను కదా అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు, సార్ నాకు ఐరన్ పనికి వస్తుందా అంటాడు. ఐరన్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అంటే కార్ అంటాడు. కార్ ఐరన్ ఎందుకు అవుతాయి? ఐరన్ అంటే ప్యూర్లీ ఐరన్. కార్ అనేది శుక్ర సంబంధం, శని సంబంధం కాదు. సో అది వాహనం కిందకు వస్తుంది, ఐరన్ కింద తీసుకోకూడదు కార్ని. కాబట్టి ప్యూర్లీ ఐరన్ బిజినెస్ లేదా నూనెకి సంబంధించినటువంటిది లేదా లేబర్, అంటే ఇప్పుడు చూడండి మనకి జాబ్ కన్సల్టెన్సీస్ ఇస్తూ ఉంటారు, అటువంటిది మీకు పనికి వస్తుంది బాగా. కన్సల్టెన్సీస్ ఇచ్చుకుంటే మీరు బాగా పైకి రావచ్చు కూడా. అట్లాగా ఎవరికైనా బ్లూ బ్లాక్ పనికి వస్తుంది అంటే వీళ్ళు ఈ ఫీల్డ్స్లోకి వెళ్తారని చెప్పొచ్చు, కలిసి వస్తుందని చెప్పొచ్చు. వైట్ బాగా వాళ్ళకి కలిసి వస్తుందంటే ఫుడ్ రిలేటెడ్, వాటర్ రిలేటెడ్, అదేవిధంగా వాళ్ళకి మెడిటేషన్స్ రిలేటెడ్ సంబంధించిన, ట్రావెలింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలోకి వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. అది ఉద్యోగం కావచ్చు, బిజినెస్ అంటే బిజినెస్ యోగం ఉంది లేదో చూసుకోవాలి. సో వైట్ ప్రశాంతతను ఇస్తుంది. ఎల్లో కలర్ ఆర్ క్రీమ్ కలర్ లాంటిది ఏంటంటే సంథింగ్ వాళ్ళకి ఎటు వెళ్ళాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను, ఒక గైడింగ్ కావాలన్నప్పుడు ఎల్లో ఆర్ క్రీమ్ కలర్స్ బాగా పనిచేస్తాయి. అది ఈ రోజు ఆ రోజు జనరల్ గా సోమవారం ఏమో వైట్, సోమవారం వైట్, మంగళవారం గ్రీన్ ఇలా చెప్తూ ఉంటారు, ఇలా చెప్తూ ఉంటారు. అది సెపరేట్, అది ఒక కాన్సెప్ట్. అది కాన్సెప్ట్ అలా కాకుండా ఏ రోజైనా ఇవి వేసుకుంటే వీళ్ళకి పనికి వస్తే ఇవి ఇంకా బాగా పనిచేస్తాయి. వైట్ కలర్ కలిసి వచ్చింది ఇందాక నేను చెప్పినట్టుగా, లేదు రెడ్ కలర్ వాళ్ళకి ఉత్సాహం ఇచ్చేది, గ్రీన్ కలర్ వాగ్దాట్ ఇందాక నేను చెప్పినట్టుగా, ఎల్లో కలర్, ఎల్లో ఆర్ క్రీమ్ కలర్స్ ఒక గైడింగ్, ఒక గురుత్వ లక్షణాన్ని వాళ్ళలో ఒక ట్రైనింగ్ క్వాలిటీస్ పెంచుకోవాలి. ఎక్కువ క్రీమ్ అండ్ ఎల్లో వాడాలి. ఇందాక నేను చెప్పినట్టుగా బ్లూ అయితే వాళ్ళకి ఆ రకంగా కలిసి వస్తుంది. అందులో పర్టికులర్గా ఇంకోటి ఏంటంటే వైట్ రెండు రకాలుగా వస్తుంది, ఒకటేమో ట్రావెలింగ్స్ రిలేటెడ్, అయితే ఇంకోటి కళా సంబంధించినటువంటివి, ఇటువంటివి యోగిస్తుంది. అండ్ అలాగే సిమెంట్ కలర్ ఉందనుకోండి, సిమెంట్ కలర్ ఉంటే ఏమవుతుందంటే అది పర్టికులర్గా మీడియా రిలేటెడ్ వాటికి కూడా పనికి వస్తుంది, సిమెంట్ కలర్ రాహువు కాబట్టి. మిక్స్డ్ కలర్స్ ఉంటాయి కొన్నిసార్లు, మిక్స్డ్ కలర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కేతు సంబంధం, అంటే అలాంటప్పుడు ఏంటంటే పర్టికులర్గా కమ్యూనికేషన్స్ లేకపోతే సాఫ్ట్వేర్ రిలేటెడ్, రాహుకేతులు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఇట్లాంటి వాటికి ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీని మనం పెంచుకుంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే కలర్ థెరపీ ఏంటంటే ఒక్కొక్క కలర్ని బట్టి ఒక ఎనర్జీని పెంచుకుంటున్నాం. ఈ కలర్స్ మనం చెప్పుకున్నాం ఓన్లీ డ్రెస్ గురించి, ఇంటికి కాదు. మళ్ళీ ఇంటికి కాదు, ఇంటికి సపరేట్గా పంచభూతాలు సపరేట్ సపరేట్గా, అది ఏ వాల్కి ఏ కలర్ వేసుకుంటే సపోర్ట్ అవుతుందా, అపోజ్ అవుతుందా, స్టాపింగ్ అవుతుందా, పూర్తిగా దాన్ని ఎత్తేసేటువంటి యోగాన్ని కలిగిస్తుందా అనేది ఇంటికి డిఫరెంట్, ఇంటికి ఉండేటువంటి దిక్కుల్ని బట్టి డిఫరెంట్గా డిసైడ్ చేయాలి. ఇది ఇంటికి వాడకూడదు, ఇది ఓన్లీ డ్రెస్సింగ్, లేకపోతే మీకు లక్కీ నెంబర్ లక్కీ కలర్ అయితే కార్కు వాడుకోవడానికి వీటికే పనికి వస్తుంది, కానీ ఇది ఇంటికి వేసేటువంటి గోడలకు పనికి రాదు అనేది అర్థం చేసుకోవాలి. సూపర్, అంటే చాలా లాజికల్ పాయింట్స్ ఉంటాయి. మనం చేసే ప్రతి ఒక్క పనిలో, వేసుకునే డ్రెస్ లో, వాడే పెన్నులో, అసలు వాట్ నాట్, ప్రతి దానికి ఖచ్చితంగా ఒక అర్థం అయితే ఉంటుంది కదా గురువు గారు. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్న ఎక్స్ప్రెషనే అవతల వ్యక్తిని మీరేంటనే అర్థమయ్యేలా చేస్తుంది, చిన్న మాట. ఎగ్జాక్ట్లీ, ఒక్క మాట చాలు, రిలేషన్ ఉండాలన్నా విడిపోవాలన్నా. ఒక మాట హ్యాపీ డే అని ఫోన్ పెట్టేశాం, ఏమైపోయింది? సరే ఉంటానండి అని చెప్పి పెట్టేసాం అనుకో, పద్ధతి నిజంగా నిజంగా. ఎందుకంటే ఎంత ఎన్ని రోజులు మనం మంచిగా మెయింటైన్ చేసిన రిలేషన్షిప్ ఒక్క ఫోన్ కాల్లో ఒక్క మాటతో తెగిపోతుంది. ఒక్క మాట చాలు లైఫ్ మొత్తం. చాలా 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 మంచి విషయాలు అండ్ ఇలాంటివి తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఎప్పుడు ఏ 24 గంటలు ఏదో ఒకటి రెమెడీలు పూజలు అవి కదా, మనం ఎలా మెలగాలి, ఎట్లా ఉండాలి, ఏం ఎనర్జీస్ మనకి వర్క్ అవుతాయి, ఇవి కూడా రెమెడీసే, డెఫినెట్గా రెమెడీసే. రెమెడీస్ అంటే కేవలం దీపం పెట్టడమే కాదు, అంతే కదా, దీపం పెడితేనే ఒక రెమెడీ కాదు, ఇలాంటి నుంచి ఇవి చాలా ఇంపార్టెంట్ రెమెడీస్, చాలా అవసరం. అండ్ మీలాంటి వాళ్ళు గురువులు ఇవి చెప్పి మేము నేర్చుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, నిజంగా ఈరోజు నేను వేసుకున్న ఈ గ్రీన్ కలర్ డ్రెస్ వల్ల సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుంది. సో డెఫినెట్గా మరి ఇది ఫాలో అవ్వండి. మరి గ్రీన్ కలర్ ఎవరికి ఒకవేళ సెట్ అయితే
మరి ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వేసుకుని వెళ్ళండి. సో ఎవరెవరికి ఏ ఎనర్జీస్ వర్క్ అవుతాయనేది అర్థమైపోతుంటుంది మనకి. సో జాగ్రత్తగా చూస్ చేసుకుని ఫాలో అయ్యి మీ జీవితంలో ఇంపార్టెంట్ డేస్ని ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి.